తండ్రి అనారోగ్యం. ఇంతలో కృష్ణయ్య గారికి పక్షవాతం సంభవించను. ఆయన కాలు చేయి నోరు పుట్టిపోయారు. స్వామికి భగవత్ సేవ ఎంత ఆతంకము లేకపోయాను. వివిధ గ్రంథములను తెప్పించి చదవటకు ఆరంభించను. వారములకు ఒకటి చొప్పున పుస్తకముల భంగీలు గ్రంథ విక్రేతల దగ్గర నుండి వచ్చుచుండను. 2-3 వేల రూపాయల ఖరీదు కలిగిన గ్రంథములు స్వామి తెప్పించను. క్రమముగా పశు చరిత్ర, మను చరిత్ర, విశ్వచిత్తీయము, రాఘవ పాండవీయము, హరిశ్చంద్రన లోకాఖ్యానము, పాండురంగ మహాత్యము, శృంగార నైషదము, కాశీఖండము, భీమఖండము, విజయవిలాసము మొన్నలు ప్రబంధములను, అచ్చ తెలుగు రామాయణము, నీలాసుందరి పరిణయము, ఆంధ్ర భాషార్ణవము మొదలైన అచ్చ తెలుగు కావ్యములను, బాలవ్యాకరణము, ప్రౌఢ వ్యాకరణము, అహోబల పండితీయము, ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర భాషా భూషణము, సులక్షణ సారము, అనంతుని ఛందము, రంగరాక్షందము, సర్వలక్షణ సార సంగ్రహము, చంద్రాలోకము, ప్రతాపరుద్రయము, నాదిగాగల చందో వ్యాకరణ గ్రంథములను చదివెను. 4-5 సంవత్సరముల వరకు స్వామి ఆంధ్రమున నిరుపమానమైన అఖండ పాండిత్యము గడించెను. పిమ్మట సంస్కృతమునను అఖండ వైదుష్యమును ఆర్జించును. వ్యవసాయమును చూచుకొనుచు తపస్సును విద్యను ప్రధానముగా సాధించును. ఇప్పుడు స్వామికి తండ్రి గారి బాగలేదు. ఆయన యుగము కృంగిపోయిన స్వామి హరికథలు పురాణములు చెప్పుచుండగా కృష్ణయ్య గారును ఒక కుర్చీలో కూర్చుండి విని చివర కుమారుని మహాదశకు సంతసించరు. ఎవరైనా వచ్చి మీ కుమారుడింటి మహానుభావుడు సుమ్మని ప్రశంసించుచుండగా ఆయన నా పరవనిత ఆసక్తి లేని పరిశుద్ధి వలన అట్టివాడు జన్మించనని బదులు చెప్పి తానును సంతసించుచుండెను. అట్టి అనారోగ్యముతో కృష్ణయ్య గారి 9 సంవత్సరముల నుండి అంతిమన ఏకాదశి సోమవారమున నిత్య పదవికి చేరుము. దేవాలయ నిర్మాణం. నిరంతరము భగవద్ అనుష్ఠానముతో విద్యా ప్రసంగములతో హరికథ పురాణములతో స్వామి కాలము గడుపుచుండెను. మట్టితో కట్టిన భగవద్ ఆలయము మరి ఒకసారి ఎలుకలు దీపపు వచ్చిన లాక్కొని పోవటం వలన తగులబడిపోయాను. తుంబరా మొదలైన వస్తువులు కాలిపోయాను. కానీ స్వామి అందులో పెట్టిన భగవత్ సంబంధములైన పుస్తకములు మాత్రము దగ్ధము కాకపోయాయి. భగవన్మూర్తికి ప్రమాదము జరగలేదు. స్వామి పెద్దరాతితో దేవాలయము ఆచంద్రార్కము ఉండునట్లు కట్టి వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠింప సంకల్పించను. పెద్దరాతితో దేవుడమును కట్టి పెరుమాళ్ళను ప్రతిష్ఠించుట ఎన్న సామాన్యమా? ఎంత డబ్బు కావలేను, ఎంత శ్రమ పడవలేను. వెమ్మటి దేవునికి శాశ్వతముగా నిత్య నైవేద్యోత్సవములకు ఎంతో మడిమాన్యములు ఉండవలేను. ఇది తనకు సాధ్యపడురాయని మొదటి స్వామి భయపడను. కానిమ్ము పైన దైవమే ఇరునాడని మరల దేవాలయ నిర్మాణమునకు నిశ్చయపడను. స్వామికి తలంచిన పని నెరవేరు వరకు నిద్ర పట్టదు. వారి కాతి తీవ్రత అట్టిది. ఆలయ నిర్మాణము చేయవలేదని యువర పలువురితో చెప్పి తగు సన్నాహములు చేయుచుండను. ఈ మాట విని స్వామి గురువులైన సీతారామాచార్యులు వారు వచ్చిన ఆయన దేవాలయం కట్టుటకు లక్షాధికారి అయినను కావలను, లేకపోయిన భిక్షాధికారి అయినో కావలను. నీవు లక్షాధికారివి కావు. భిక్షాటనము చేయుటకును నీ వంటి గౌరవార్పులకు న్యూనతగా నుండును. కావున ఈ యుద్ధమును మొదలుపెట్టితివేని మిగిలేని బాధను అందగలవు. కావును విరమించడం మంచిదని బోధించును. ఇంకనూ పలువురు వలదని వారించిరి. కానీ జాతక ప్రభావము వలన, భక్తి రసావేశము వలనను ఏమైనా కానిము సర్వము ఈశ్వరాధీనమైన దేవాలయ నిర్మితికి స్వామి పూనుకొనెను. తగిన పనివాండతో ఆలోచించి వేజండ్లైన గ్రామం సమీపమున ఒక కోరిలో పెద్దరాయి తీయుటకు పనివాండకు కొంత డబ్బు చెల్లించి అనుజ్ఞ ఇచ్చారు. కొంతకాలమున గసరి వారు ఆ రాత్రంతయు తీసి గుట్టలు పేర్చి బండ్లు తోలుకొని వచ్చి రాయి నిద్రించుకొని పొమ్మని స్వామికి కబురు చేసిరి. స్వామియు అదివరకే ఆ ప్రయత్నమును ఉండెనుగాన పూడివాడ, తాడివాకు వారి పాలెము, బడేవారి పాలెము, గొలుసుల పాలెము, నగరము మొదలైన పరిసర గ్రామంలోని రైతులతో దైవకార్యమనరించి కృతార్థులు కండని భేదించను. స్వామి ఉద్బోధ వలన ఈ విడుదల రైతుల ఎల్లరూ ఎవరి బండ్లు వారు కట్టుకొని వేజంట్ల కోరికి బయలుదేరింది. ఆహా, ఆ వైభవం ఏమని చెప్పవచ్చును. బండ్లకు వరుస 2 మైళ్ళ దూరం వరకు వ్యాపించి ఉన్నను. బండలోని వారు చేయి గోవింద నామధ్వనులతో నిన్ను పిక్కటిల్లిపోవచ్చున్నను. ఈ జనమును బండ్లను చూసి త్రోభయందల గ్రామముల్లోని వారు విభ్రాంతి పడి ఏమిటి అని అడుగ
పూడివాడలో శ్రీ వెంకటదాస స్వామి దేవాలయం కట్టింపబోతున్నారు. దానికై కోరిలో పెద్దరాయి వరవచ్చులు పోతున్నామని బండ్ల వారు బదులు చెప్పుచుండరి. ఆ ఉత్సాహము, ఆ జనల జయ జయధ్వానములు, ఆ శోభ మితలేకను ఇట్లు స్వామి బండ్లను తోలించుకుని పోయి రెండవ నాటి నాటి మధ్యాహ్నమున బండ్ల అన్నింటి మీదనో పెద్దరాతని బండ్లను ఎత్తించరు. రాయి వేసుకొని బండ్లు వెనకకు తిరిగి రాసాగరు. 2 మైళ్ళు వచ్చేసరికి నడివేసక ఎవడి చేతను ఆ చోటు రాతి ప్రదేశం ఒకటి చేతను బండ్ల చక్రములు పట్టాలు సాగి వదులు కాదొచ్చరు. స్వామి దీర్ఘదర్శి ఎవటి చేత వంట వారినే కాక 3 కంసాల భక్తులను 1 బండి పేళ్లను వెంట కొనిపోయారు. విశ్వకర్మలు పేళ్లు చెక్కి వదులైన పట్టాల సందను దిగవేయుచుండరి. 10 గజముల దూరం పోవుసరికి పోయిపోయిన ఆ బండి అని ఎవరో ఒకరు కేక వేయించుండరి. అంత బండ్లనివో ఆపి దానికి పేళ్లు కొట్టి మరల పోనిచ్చు వరకు మరి ఒకరి బండి చెడిపోవుచుండరు. 2-3 బండ్లు బొత్తుగా తుంపులై విరిగిపోయారు. ఇట్లుకడు ప్రయాసపడి నాడు తెల్లవారుసరికి వెల్లలూరు గ్రామము చేరిది. ఆ యూరునందల స్వామి ప్రభావం ఎరిగిన వారొకటి చేత బండ్లు కట్టుకొని విరిగి వెనుకబడి ఉన్న బండ్లను రాతిని ఎత్తుకొని వచ్చిరి. తెల్లవారును నిద్రయు తిండియో లేకపోవడం చే బండిలోని జనమును బరువుని చూసే ఎడ్లును బడలిపోయి దూగాడుచుండను. వెల్లలూరు వారు ఎడ్లకు గడ్డనిచ్చి బండ్ల వారి నెల ఊరిలోని కొనిపోయి శ్రద్ధ సోపేతముగా విందులు చేసి గౌరవించింది. ఆ మధ్యాహ్నం నుండి మరల బండ్లు గట్టిది. 2వ నాడు ఉదయం 8 గంటల అవసరికి పూడివాడకు సమీపమునున్న ఆరేపల్లి అను నగ్రహారమునకు బండ్లు చేరును. అప్పటికే పూడివాడలోని జనమంతయు వచ్చు బండ్లను చూచుటకు తండోపతండములుగా భజన చేయుచూ ఎదుర్కొనిది. కనుచూపు ఆనిన వరకు బండ్ల వరుస కనపడుచుండెను. ఎదురు వచ్చు వేల కొలది జనములు బండిలోని జనములు చేయు భజనములు గోవిందములకు దిశలు ప్రసిద్ధించుచుండెను. ఆ భయమును ఆ వైభవమును చూసిన వారిదే జన్మ. దానికంతయు మూలభూతుడై ఎన్ని బండ్లలో ఎంతమంది జనమునందును ఏ అలజడి జరగకుండా కాపాడుచు చండశాసనుడై వెంట వచ్చుతున్న స్వామి తపస్తేజ ప్రభావమే ప్రభావము. దేవాలయం కట్టడం కావలసిన పెద్ద రాతిలో సగభాగమిట్లు పూడివాడకు చేరును. రాయి సదరముగా చెక్కుటకు 10 మంది పనివాండ నేర్పరచును. దేవాలయమునకు కావలసిన రాయంతయు చెక్కుటకు ఈ 10 మందికి 3 సంవత్సరములు పట్టెను. ఆ 3 సంవత్సరములు 10 మంది పనివాండకు భోజనమేమును స్వామి తానే భరించెను. ఇట్టిదేమి లెక్క? అప్పటికి తండ్రి సంపాదించినది 34 ఎకరముల మాగాణి ఉండెను. సంసార ఖర్చును అప్పటికేమీనూ బహుళముగా లేదు. తనకు అడ్డు చెప్పు వారెవ్వరూ లేరు. కృష్ణయ్య గారు అప్పటికి ఉన్నను రోగగ్రస్తుడై అశక్తుడై ఉండెను. దేవాలయం పూర్తి అయిన చాలును తరువాత చేతికి బిచ్చపు చిప్పు వచ్చిన ఇష్టమే అని అధ్యవసాయంతో స్వామి ఉండెను. 2వసారి మరల రాతనందయు తీసి పేర్చి అతడి మేస్త్రి కోరి నుండి ఈ సంగతి తెలియజేస్తూ ఉత్తరము రాసి ఒక మహమ్మదీయునితో స్వామికి పంపెను. అతడు గూడివాడకు వచ్చుతుండగా త్రోవలో అది వర్షాకాలం ఒకటిచే పెద్దగా వర్షం కురిశారు. ఆ వర్షం వలన అతనికి ఆలస్యమాయను. త్రోవలోనే చీకటి పడరు. అతడు గూడివాడకు మార్గమును క్రొత్తవాడవుడిచే ఎట్లెట్లో త్రోవ వెంట జనులను అడుగుచు ఆరేపల్లి చేరును. అతడికి వచ్చుసరికి ప్రొద్దుపోవుడిచే జనం మాట మణికెను. ఇంకనూ వర్షం కొలది కొలదిగా పడుచునేయుండను. అతడేమి చేయుటకు నువ్వు తోపక భగవంతుడా, ఈ రాత్రి నన్నేమి చేయి దళంచితివిరాయని అనుకొనుచుండగా ఊరు దాటి ప్రక్కనున్న ఒక పెద్ద కాలువ కట్ట మీదకు నిలబడను. ఇంతలో ఎవరో ఒక ఆయన అతడికి వచ్చి నీవెవరు అని ప్రశ్నించను. నేను పూడివాడ వెంకటదాస స్వామి వారి వద్దకు పోగలేను. మాది వేదంత కోరి అర్ధరాత్రం అవుతున్నది. త్రోవ తెలియటలేదని ఆ మహమ్మదీయుడు సమాధానం చెప్పారు. అంత నా వ్యక్తి, ఓహో రమ్మట్లయినా నేను తీసుకొని పోయేదను. మాది బడేవారి పాలెములు ఎమ్మని ఆ మనుష్యుని పూడివాడకు తీసుకొని వచ్చి స్వామి ఇంటి ప్రహరీ యొద్ద నిలవబడి ఇదే వారి ఇల్లు, లోనికి పొమ్మని చెప్పాను. అతడు లోనికి పోవుసరికి స్వామి ఏదో వ్రాసుకొని చుండెను. పోయి స్వామికి నమస్కరించి ఆ రాత్రి తనకు కలిగిన బాధనంతయు చెప్పి బడేవారి పాలెం మనుష్యుడట పాపము తమ పేరు చెప్పగానే వెంట పెట్టుకుని తీసుకొని అదే మన ప్రహరీ వరకు నువ్వు వచ్చి తిరిగిపోతున్నాడని వచించెను. స్వామి ఆశ్చర్యపడి ఈ అర్ధరాత్రమున ఈ వానలో బడే వారి పాలెం పోవు అతడి ఈతను కొరకే ఇచ్చడికి వచ్చునా, వచ్చినట్లయినా ఇంత సహాయం అనుంచిన వాడు దాపునకు వచ్చి తనకు కనిపింపకుండా తిరిగిపోవునా అని అతని కొరకు బయటకు వచ్చి చూసి ఎవరూ లేరు.
తిరిగి పోవుతున్నాడేమోనని కొంత దూరం వరకు కేకలు వైచిరి ఎవరినో కానరాకపోయాను. ఆహా, దయాసముద్రుడైన భగవానుడే అట్లు తన పని నెరవేర్చుకున్నటకే చేసనని నిశ్చయించిరి. నిశ్చయముగా ఆ అర్థమరే వానలో తన ఇంటికి ఎట్టు చేరవలయనాయను సందర్భంలో నెవడూ మొగమెరుగని మనుష్యుని కొరకు అంత ప్రయాసపడి వచ్చునే వచ్చకు ఇంత పనిచేసి స్వామి ఇంటి వద్దకు వచ్చి వారి జ్ఞాన రాకుండా వారి ప్రశంసలు పొందకుండా ఏల తిరిగిపోవును. పిమ్మట స్వామి మహమ్మదీయను ఆదరించి భోజనాదులు పెట్టించి పరుండ పెట్టిరి. స్వామి ఈసారి రాతికి బండ్లు తోలుకొని పోవటకు సాధ్యము కాదు, పడవల మీద రప్పింపవలేనని అతడి పడవలకెత్తవలసిందిగా అనుజ్ఞయించను. అట్లే వారచ్చడ కాలువ మీద పడవలకెత్తగా ఆ రాయి పూడివాడకు 3 కోసలు దూరమున పశ్చిమంలో ఉన్న పెట్టెలవాని పాలు మన గ్రామం వద్దకు చేరను. స్వామి మనుష్యులను వెంట పెట్టుకుని పోయి ఆ రాతిని అంతయు పడవల్లో నుంచి దింపించను. పిమ్మట 2-3 సార్లుగా ఊరి బండ్లని తోలుకొని పోయి రాయి ఇంటికి చేర్పించను. ఇట్లు మంచి పనివాండ్రతో వేణుగోపాలదేవుని గర్భాలయ అంతరాలయములను, రాజ్యలక్ష్మి అమ్మవారికి ఒక ఆలయమును, పెరుమాళ్ళకు ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయమును స్వామి నిర్మింపజేశను. స్వామి పెదతండ్రి కుమార్తె రామముత్యమ్మ అను నామె కలదు. ఆమె అమ్మవారి ఆలయమునకును, స్వామి అత్తగారైన సోమమ్మ గారి ఆంజనేయ ఆలయమునకును ధన సహాయం అనరించిరి. ఎంత ఇచ్చారు! రామాయణ కాలక్షేపం. దేవాలయమును నిర్మించి ధనాభావం వలన ప్రతిష్టను వెంటనే స్వామి చేయలేకపోయాను. అందులకై ప్రయత్నించు స్వామి రాత్రుల ఎందు భాస్కర ప్రణీతమైన రామాయణం పురాణం చెప్పుచుండను. ఊరిలో సమస్త జాతుల వారును భగవత్ కథాశక్తి గలవారెలు వచ్చి విని ఆనందపడుచుండరి. వెంకట సుబ్బయ్య గారి తండ్రి శ్రీరాములు గారును, ఆయన తమ్ముడు కృష్ణయ్య గారును అని అన్నదమ్ములుండి వారు వారిద్దరూ భగవత్ కథాశ్రవణమునందు అనుపమానమైన ఆసక్తి గలవారు. ప్రతి దినమును రాత్రి పెందలకడని భుజించి వచ్చి దేవాలయంలో స్వామి పురాణం ఎప్పుడు మొదలు పెట్టునాయని కనిపెట్టుకుని ఉండేది వారు. కాపట్యము కాలుష్యములు లేని పవిత్రుడు వీరు. ఆ కాలము వేరు, ఆ మనుష్యులు వేరు. అట్టి కథాశక్తి ఆ సరళ హృదయములు గల మనుజులు ఇప్పుడు ఎచ్చడము గానరారు. ఆ అన్నదమ్ములిరువురును తమకంటే వయస్సును చిన్నయ్యను స్వామి ఎందు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉండేది వారు. రామాయణమును పట్టాభిషేకం వరకు చెప్పి ముగింపవలసి ఉండగా స్వామి కంకంటి పాపరాజు ప్రణీతమైన ఉత్తర రామాయణము కూడా వరుసగా పురాణము చెప్పి వయసును. ఉత్తరకాండమును వరుసగా చెప్పకూడదని స్వామికి అప్పటికి తెలియలేదు. పుత్రికా ద్వయ వియోగము. స్వామికి మొదట ఒక కుమారుడు అయిన తరువాత ఒక కుమార్తెయు, పిమ్మట ఒక కుమారుడును, తరువాత మరొక కుమార్తెయు, అటువెనుక ఒక తనయుడును అప్పటికి ఇట్లు సంతానము నలుగురు కలిగి ఉండరి. పెద్ద కుమార్తె పేరు రామప్రసాదమ్మ. ఆమె తరువాత కలిగిన పెద్ద కుమారుని పేరు శ్రీనివాస పెరుమాళ్ళు. చిన్న కుమార్తె పేరు రామబాణమ్మ. 2వ కుమారుడు వెంకటాచలపతి. స్వామి రామాయణం పురాణము చెప్పి ముగించిన వెంటనే ఒక 15 దినములలో సురూపగుణ సంపన్నులైన కుమార్తెలు ఇరువురును ఒక వారం రోజులు వ్యవధిగా నడిసిరి. పెద్ద కుమార్తె వరనిశ్చయమై పసుపు కుంకుమలు కూడా పెట్టి ఉందిరి. ఇట్లు స్వామికి ఏకకాలం కలిగిన ఈ ఘోర విపత్తును ఒక దేశమంతయు క్షోభించను. ఇట్టి మహానుభావునికి ఇట్టి ఆపద ఏల ఒకేసారి ప్రాప్తింపజేసినందులకు ప్రజ దైవమును ఎంతయు దూషించరు. భక్తులైన వారికి దైవము చేయు పరీక్షలు ఇట్లుండులని కొందరు అభిజ్ఞులు సమాధానము చెప్పుకుంది. స్వామి మాత్రము ఏమాత్రమును చెలింపలేదు. దైవలీలు ఇటు లెసగే అనుభవనీయమైన ప్రారంభమిది అనుకొనను. ప్రళయోద్దండ సమీదముల్ జగతి కంపం బందగా వీచినన్ కులశైలంబులు సంచలింపక విలుంబుంచూవి ఆరీతిగా బలువైనంబున ఎన్ని యొక్క పరి సంప్రాప్తించినన్ విష్ణు భక్తుల చిత్తంబులు ప్రాకృతాపదలకు గుర్నెల్లవే మాత్రమున్. స్వామి కలిగిన విపత్తును కలుగలేదు గాని ఇట్టి ఆపత్తు ప్రాప్తించుటకు భగవద్విషయమున తన వలన కలిగిన అపచారమేమయ్యుందోనా అని చింతించరు. మిత్రులైన పండితులు కొందరు రామాయణము ఉత్తరకాండము వరుసగా పురాణము చెప్పరాదు, దాని వలన కలిగినది అని స్వామి గరుగు చేసిరి. స్వామి చెల్లెండ్రు ఒకరైన రత్తమ్మ గారి భర్త ఎల్లు రామయ్య గారు. ఈయన నివాసం కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం. కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం. ఈయన గొప్ప పట్టుదల గల వ్యక్తి. వివాహమైన తరువాతనే స్వామిని చూసి తాను కూడా శ్రీకాకుళమును గల పండితుల యొక్క చదివి ఆంధ్రమున నిర్దుష్టమైన పాండిత్యము గడించెను.
వెంకటరామయ్య గారు స్వామికి కలిగిన ఈ విపత్తును ప్రసంగవశమున అతడి ఒక పండితునితో వచ్చించను. అంతనా విభుదుడు దేవాలయమును గట్టించి ప్రతిష్ట చేయక అట్లే ఉంచుట చాలా ప్రమాదకరం. కావున వెంటనే ఆలయ ప్రతిష్ట గావించున్నట్లు చెప్పుము, లేకున్నా ఇంకనూ ఆపత్తులు కలుగుతుండనని వెంకటరామయ్య గారితో స్వామి కబురు చేశారు. స్వామియు ఆలయ ప్రతిష్ట గావింప వేగిరపడుచుండెను, కానీ ధనము పుష్కలముగా చేతికి దిక్కలేదు. శ్రీనివాస సహస్రం స్వామికప్పటికి అఖండమైన పాండిత్యము చేకూరి ఉన్నది. కవితావాహిని గంగా ప్రవాహం వలె పరిశుద్ధమై గంభీర గమన విలాసములతో పరుగులు త్రోల్చుండెను. భక్తిరసాప్లావితమైన తన కవితావధూటిని కలవ వెంకట నాయక అని ప్రసిద్ధునందని తిరుమల వెంకటేశ్వర స్వామికి సమర్పించి స్వామి తన ఆలయ ప్రతిష్టా కార్యములను నెరవేర్చుకొనదలించను. ఒక శుభముహూర్తమున స్వామి గ్రంథమునకు శ్రీకారమిడను. స్వామి శరీరమే భక్తి, అందుచే ఆ భక్తి రసమును చంద చమత్కృతులతో అలంకరించి భగవద్ వైభవమును ప్రబంధమున అఖండముగా నిక్షేపించను. రాత్రివేళ వారు భోజనము చేసి గ్రంథమును ఆయన ఆరంభింపగా నా రస తన్మయతలో వారి కాలమే కనుపెట్టేది కాదు. తెల్లవారుజామున సోమమ్మ గారు వాకిలి యూర్చుటకు లేచుటయు స్వామి వ్రాయటమాని పరుండుటయో ఒక సమయమున జరుగుచుండెడివి. ఇట్లు ఈ పద్యములతో తన ఆలయ కావ్యములు త్వరలో కొనసాగింపగలందులుగా వెంకటేశాద్రిస్వామిని ప్రస్తుతించి శ్రీనివాస సహస్ర గ్రంథమును ముగించను. రంగయాత్ర మళ్ళీ శ్రీనివాస సహస్రమును రాయు కాలమును స్వామి అప్పటికే వారిని ఆశ్రయించి శిష్యులై యున్న మోదుమూడి గ్రామవాసులు రామదాసు గారు కృష్ణదాసు అని వారిని పూడివాడేందున్న మరి ఒక శిష్యుని వెంట తీసుకొని రంగనాథుని సేవింప శ్రీరంగ ప్రయాణము అనరించింది. మొదటి తిరుమలకేగి వెంకటనాథుని దర్శించి పిమ్మట శ్రీరంగమునగని సప్త ప్రాకార ఉపేక్షిత రంగ విమానారూఢుడై అయిన ఈ ఆదిదేవుని దర్శించి ఆనందించింది. స్వామికి ఆ రాత్రి అతడి పిప్పి పను పూడు వచ్చి అన్నమదని వీలు కాకపోయాడు. అందువలన పాలకై తీసుకొని రమ్మని శిష్యుని పంపిరి. అది ద్రవిడ దేశముడు చే భాష తెలియని కథమున అతనికి తనకు కావలసినది పాలని క్షీర విక్రేతలకు తెలియజేయటే దుర్ఘటమాయను. పైగా చిల్లర లేకపోవడం చే ఎంత పాలు కావలేను వారికి తెలుపలేకపోయాను. అటు పోయిన పని సమకూడగా అతడి పీకులాడుచున్నను, చీకటి పడిపోయాను. పాలక వెళ్ళిన అచ్చయ్య అను శిష్యుడు ఎంతవరకు నువ్వు రాకుండా చే స్వామి మన కృష్ణదాసు గారిని పంపిరి. ఆయన పోయి విషయం తెలుసుకుని ఒక కోమటింటికి పోయి చిల్లర కొని వచ్చి ఇన్ని డబ్బులకు పోయమని డబ్బులనిచ్చి పాలు పోయించుకొనను. ఇంతలో స్వామి ఇద్దరును పోయి ఎంతకు నువ్వు రారై ఏమయ్యో అని రామదాసు గారిని కూడా పంపి తాము తలుపు వేసుకొని బసలో ఉండేది. కొంతసేపుండి ఎప్పటికీ వారు రాకపోవడం చే స్వామి తాను కూడా వెళ్ళవలేనని తలంపున వేగము వహిస్తుండెను. ఈ లోపల పాలు తీసుకుని శిష్యులు ముగ్గురును చేరి అప్పటికి స్వామి హృదయం కుదుటబడెను. పెదవ స్వామి కాంచి పురికి బయలుదేరను. కాంచి వరదును సేవించి ఆ రాత్రి సత్రములో పరుండిరి. కానీ ఎవరో దుండగీడులు వచ్చి అతడి నుండి లేచిపడినని స్వామిని శిష్యులను నిర్బంధ పెట్టిది. అంత అతడి నుండి లేచి స్వామి శిష్యులతో నచ్చటకు ఆ రాత్రి తలదాసుకున్ను. ఇట్లు పెరుంబూదూరు పోయి భగవద్ రామానుజులను తిరువళ్ళూరులో శ్రీ వీరరాఘస్వామిని సేవించి ఆసారి స్వామి వేణుకకు దిరిగెను. తిరిగి వచ్చి వారు బాపట్లలో బండి దిగి అప్పటికింక రాత్రి జాము ప్రొద్దుండెను. అయినను అతడు వరుణుడుకు వసతి లేక అప్పుడే ప్రయాణం సాగించను. బాపట్ల దాటిన దగ్గర నుండి మార్గమంతయు తోటలతో నిండి గ్రామము దగ్గరగా లేక ఎడారిగా ఉండెను. అతడి దొంగల భయం కూడా గలదు. స్వామికి జాగరూకత కడిగే నెక్కువ. అందువలన శిష్యుల్లో ఎవరినూ మాట్లాడక నిశ్శబ్దముగా రండిని వెళ్ళుచుండెను. కొంతసేపటికి ఈ విషయము మరచి అచ్చయ్యను అతడు శిష్యుడు బిగ్గరగా కంఠమెత్తి స్వామితో అయ్యా ఇచ్చడనే నండి మా వాండ్రను దొంగలు కొట్టినదని ఎప్పుడూ అతడు తమ వారిని సొమ్ములు దొంగలించి హరించిన విషయమును చెప్పుచుండెను. స్వామియు తక్కిన శిష్యులను అతనిపై కోపించి మాట్లాడకుండా చేసిరి. తెల్లవారిపోయిను. అప్పటికి స్వామియు శిష్యులను మంచి యవ్వన పాఠమును వండిరి. ఆ ఇసుక మార్గము వెంట కొంత దవ్వు పరుగులు పెట్టుచు కొంతబడి నడుచుచు ఆనందముగా ఇండ్లు చేరిరి. గాలివాన క్రోధన్నామ సంవత్సరమున పెద్ద గాలివాన ఒకటి విసరు. వైశాఖ మాసమున ముందొక రేయి వానతో కూడిన గాలి మెల్లగా సాగిను. అట్లు సాగి తెల్లవారిని కొలత హెచ్చిపోయాను. రెండవ నాడు 10 గంటలు అవసరికి వాయువు మహాప్రచండమైపోయాను.
ప్రపంచమంతయు మీకు గగ్గోలు పడిపోయిను. చెట్లు చేమలు గృహములు మిక్కటముగా పడిపోయిను. జగత్తునకేదో ప్రళయం పుట్టబోవుచున్నదని ప్రజలు భయపడిది. వీధులు వెంటన వేసవికాలమున పడవలు ఆడునట్లు జలము ప్రవహించను. జనులందరూ భయోద్విగ్నులై గృహములు వీడి మేడలు మిద్దెలు ఉన్న గట్టి ఇండ్లలోనికి చేరుచుండిరి. కొన్ని మేడలును గాలి గూలి జననష్టమాయను. పశుశాలలు పడి వారిని కనుగొను వారు లేక పశువులు విపరీతంగా దచ్చను. స్వామియు నా చుట్టుపక్కల వారును పెద్ద రాతితో కట్టబడి ఉన్న దేవాలయం నా పగలును రాత్రియు తలదాచుకున్నది. నా రాత్రి తెల్లవారుజామున గాలివాన అడగను. ఆ గాలివాన వీచిన ప్రకారమును ప్రజయందున బాధము స్వామి యొక్క శేషమాలికలు అప్పుడు వ్రాసరి. అదియో ఈ గ్రంథాంతమునయున్నది. యాచన ప్రతిష్ట గావించుటకు స్వామికి ధనము సమకూడకపోయిను. కర్తవ్యమేమై నిరంతరం విచారించుచుండెను. అడ్డదరి ఒక్క దినమున స్వామి దేవాలయమున కూర్చుండి ఉదయమున అనుష్ఠానము నెరవేర్చుకొనిచుండగా అతడికి ఒక బ్రాహ్మణుడు భిక్షాటనమునకు వచ్చి దాహమవుతున్నది పాలిప్పింపుమని స్వామిని కోరను. స్వామి పాలు తెప్పించి ఇచ్చి డబ్బులు ఇవ్వబోయాను. ఆ డబ్బులు చాలవని ఆ విప్రుడు పీకులాడుచుండగా స్వామి నా విచారంలో నేనుండగా నీ గొడవేమిటయ్యా ఆయన విసుక్కొన్ను. అంతనతడు నా విషయం అటుంచి మీ విచారమేమిటని అడిగను. అడిగి తెలుసుకొను. పిమ్మట స్వామిని చూసి ఆ బాపడు మీరా చదువునది భగవద్గీత కదా. మీరు దైవ కార్యమును మొదలుపెట్టి అది పూర్తిగాక విషాదపడవలసినప్పుడు ఇంక నా గ్రంథమేలా. ఆవల పారవయుడు దానిలో నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అని భగవానుడు చెప్పి ఉన్నాడు కదా. అశుక్తులమైన మనము నిమిత్త మాత్రంగా ఉండవలసిన వారమే. కార్యములు సాధింపవలసిన వాడు వాడే. దిగులొందవలసిన పని ఏమున్నదని ఆవేశము వచ్చినట్లు చెప్పి వేసను. స్వామి ఆ బ్రాహ్మణుని తీరుగని భగవద్ ఆవేశము వలన వచ్చిన వాక్కులని గ్రహించి ధైర్యమునందెను. పిమ్మట ఆలయ ప్రతిష్టకు నూడుల వెంట ఆచించి అయిన ధనమును ఆర్జింపవలేనని స్వామి తగిన వారితో ఒక శుభ సమయమును బయలుదేరను. ఒక్కొక్క ఊరికి పోవచ్చు అతడు హరికథలు చెప్పి గ్రామీణుల భగవద్ గాథామృతమును ముంచుచూ ఊరి పెద్దల వెంటగొని ఇండ్ల వెంబడి అజభవాదు లగన్న ఆది విష్ణుని దివ్య కైంకర్యమున బాలు అంచుడయ్యా ఇందిరాధీసుని మందిర కార్యంబుగా వింపగా సమకట్టుడయ్యా హరిసేవ కంటను నధికమౌ పురుషార్థమిద్దియులేదంచు ఎరుగరయ్యా అసురవంశారాధన చెంపగల్ గుడ బహుజన్మ కృత పుణ్య భాగ్యమయ్యా పాడు సంసారమునకెంత పాటుపడినా ఫలముర వంతయైనను గలుగదయ్యా సదతులార మహాత్మలు సుజనులార వేణుగోపాలదేవు సేవింపరారే అని ఆచించుచు మామిళ్లపల్లి మంచాల వెల్లలూరు చుండూరు వల్లూరు వంగిపురము అన్న ఒక గ్రామమును పర్యటించు. కావలసిన ద్రవ్యం కొంతవరకు లభించను. పిమ్మట స్వామి తిరిగి వచ్చి పూడివాడలో తగు వారికి తగినట్లుగా చందాలు వేసి డబ్బును ఆర్జించను. పరిసర గ్రామములందరూ కొంత ధనమును ప్రోవు చేశను. స్వామి మహోత్సవముతో ప్రతిష్టా సంభారములన్నీ సమకూర్చను. ఆలయ ప్రతిష్ట స్వామి మహోత్సాహముతో ప్రతిష్టా సంభారములన్నీ సమకూర్చను. భగవదుత్సవ విగ్రహములను మూలవీరములను నేర్పరులైన విశ్వకర్మలు సిద్ధము గావించిరి. ప్రతిష్టాగమవేత్తలైన అధ్వర్యులు ఋత్వికులను వచ్చిరి. పాంచరాత్రాగముక్త విధానంబున వేణుగోపాలదేవుని ప్రతిష్టా మహోత్సవం ఆరంభింపబడెను. అత్యంత విఫలముగా స్వామి ఇంటి వద్ద నుండి భగవద్ ఆలయం వరకును కోవెలు చుట్టూను వేయబడిన పెందెళ్లయందు కదిలిగా స్తంభములు కొబ్బరి మంటలు మామిడి మండలు పలు రకముల అయిన తోరణములు అలంకరించరు. ఉత్సవం ఆరంభించుటకు పెక్కు గ్రామముల నుండి మహాజనము ఆ వైభవమును చూడవచ్చను. వేశ్యలు సన్నాయి మేళములు భేరి మృదంగములు ఉన్నకు పెక్కు మేళములు జనులను ఆహ్లాదపరుచుచుండెను. స్వామి ఆనందమునకు మేరలేదు. హోమాది యజ్ఞకార్యములు ఒక ప్రక్కను వివిధములైన పనులకు పనివాండ నియోగించడం ఒక వంకను వచ్చేటి బంధుమిత్రాది సమూహములను సత్కరించడం ఒక దశ. ఇట్లు క్షణమైన తీరిక లేక అన్ని విషయములను సహస్రముఖములతో చక్కదిద్దుతూ స్వామి సతావధానము చలిపినట్లు కార్యములను నిర్వహించుచుండెను. పాచకులు పెక్కురు వండి పోసిన అన్నం పెద్ద పెద్ద రాసులై కనిపించుచుండెను. సర్వదిశల నుండి వచ్చు జనములు పోవు జనములు భుజించు జనములు మహాసమర్థమాయను. వివిధములైన చుములైన కూరలతో పచ్చళ్లతో విస్తారమైన వృతముతో ఎప్పుడు చూసినో పందిళ్లలో వేల కొలందిగా ప్రజ సంతృప్తి ఎదురట్లు భోజనములు ఆవించుతూనే ఉండేది. ఇట్లు మహావైభవముగా నవాన్నిక దీక్షతో ప్రతిష్టా మహోత్సవము సాగిపోవుచుండెను. ఒక్కనాటిదే ఈ స్వామి పనులు చక్కదిద్ది రెండు జాములు గడుచు
గడిచిన వెనుక పందిరలో ఒక బల్ల మీద పరుండు కొంచెం విశ్రమించను. విరామము లేక కార్యనిర్వహణము వలన బెడలికి చేతను పలు దినముల నుండి సరియకు నిద్రలేమి వలన వెంటనే కన్నులు మూతపడి కొంచెం నిద్రపడ్డను. కానీ మనసు నందు తాండవించుతున్న కార్య జాగరూకత వలన వెంటనే మెలకు వచ్చి స్వామి కనులు విప్పాను. పందిరి అంతటను పెక్కు గ్యాస్ లైట్లు వెలుగుచుండను. పట్టపగులుగానున్న ఆ దీపకాంతి నిద్రావసత్వము వలన నప్పుడే కనులు తెరిచిన స్వామికి వేరుగా కానబడను. పందిరి తగలబడిపోతున్నదని మిక్కిలి తత్తరపాటుతో కేకలు వేయించను. జనమంతయు మోగిరి కొంత బడికి తేరి స్వామి తమ ప్రమాదమును గుర్తించి నెమ్మది పడింది. భగవన్మూర్తులకు విధ్యుక్తముగా జలాధివాస ధాన్యాధివాస క్షీరాధివాసాదులు జరిగను. ఇట్లు అక్షయనామ సంవత్సర వైశాఖ మాసమున సప్తమి బుధవారమునందు శుభ ముహూర్తమున ఎడమ పార్శ్వమున రాజ్యలక్ష్మి అమ్మవారును ముందు భాగమున ప్రసన్న ఆంజనేయులను ఉండునట్లు రుక్మిణి సత్యభామ సమేతుడైన శ్రీ వేణుగోపాలదేవుని స్వామి తమ 35వ ఏట ప్రతిష్ఠించిరి. పుష్పమాలలతో కుంకుమరేఖలతో అలంకరించి మేల తాళములతో మహాప్రజ వెంట నడువ బండ మీద నెత్తి ధ్వజమూర్తి నూరి అందెళ్ల నూరు ఎగించి తెచ్చి కప్పీల మీద లేవదీసి ప్రతిష్ఠించరు. మహాజనము గావించు జయ జయ ధ్వనులతో చప్పట్లతో ఓడిన నాటి శిఖర ప్రతిష్ట వైభవమును కాంచుడు గనులు సాలకపోయెను. జగదానందకరమై ప్రతిష్ట నిర్విఘ్నముగా అవబృధముతో ముగిసెను. వేణుగోపాలదేవుని తమ చేతుల మీద ప్రతిష్ఠించి దేవాందేవుని నైన సాఫల్యముగా గాంచి కృతకృత్యుడు నైతి గదాయని స్వామి ఎనలేని ఆనందమందిరి. ఇట్టి మహాకార్యమును చేసి చూపి సంతోషపరిచినందులకై స్వామిని సమీపించి చేయున విఘ్నుల పొగడితలకు మేరలేకుండెను. ప్రతిష్టా సమయమున ధూపదీపన నిత్యోత్సవముల ఆచంద్రాంద్ర తారకముగా పెరుమాళ్లకు సాగుడికై స్వామి అనుమతితో భార్యల ప్రోత్సాహమున పద్యాల శేషయ్య గారు 2 ఎకరముల భూమిని భగవత్పాదముల యందు ఉదగధారాపూర్వకంగా అర్పించను. వెంకట సుబ్బయ్య గారి తండ్రి అయిన శ్రీరాములు గారును రామముత్యమ్మ గారి భర్త శ్రీరాములు గారును కూడా వేణుగోపాలదేవునకు శాశ్వత నిధి నొసంగిరి. అందరు ఒక ఎత్తు తాను ఒక ఎత్తుగా స్వామి కొంత శాశ్వత నిధిని భగవన్ నివేదితము గావించిరి. భగవదానంద శుభ సంధాయుడై వేణుగోపాలస్వామి పూడివాడయందిట్లు సర్వసులుడై దర్శనీయుడై వెలసెను. సంవత్సర వైశాఖం.